ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డికి పావుచీరం లెక్కన అమ్మడానికి మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. పట్టిన పట్టు వీడకుండా సంస్థల్ని అమ్మడానికి ఎంత దూరమైనా వెళ్తోంది. ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థల్ని మరే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలు లేకుండా కఠిన నిబంధనలు రూపొందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎంత ప్రయత్నించినా మోడీ రూల్ అందుకు అడ్డుపడింది. ప్రైవేటీకరణ ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంత దూరమైనా వెళ్తున్నది. ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వ రంగ సంస్థ గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కొనుగోలు చేయాలనుకుంటే ఎంతమాత్రం వీలు లేకుండా నిబంధనలు రూపొందించింది. అంటే మోదీ సర్కారు ఒక పిఎస్యును అమ్మకానికి పెడితే తాహతు, స్తోమత, అవకాశం, ఆసక్తి ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ కొనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించిన ఈ సంస్థను ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. చివరి క్షణం వరకు అన్ని విధాలుగా ప్రయత్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారడంతో బిడ్డింగ్ నుంచి వెనక్కి తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రులకు అగ్వకు అమ్మేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడంతో దానిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మీరు ప్రైవేట్కి అమ్మేసినా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మళ్లీ టేక్ ఓవర్ చేస్తామని హెచ్చరించారు. అయినా మోదీ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. ప్లాంట్ కనీస విలువను 3,500 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఆసక్తి ఉన్నవారు బిడ్లు వేయాలని కోరింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి సింగరేణి సంస్థ ద్వారా ప్లాంటు టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని పంపి ప్లాంటు పరిస్థితిపై అధ్యయనం చేయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి వేసే టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వాలు గాని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలున్న సంస్థలు గాని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోఆపరేటివ్ సొసైటీలు గాని పాల్గొనవద్దని నిబంధనల్లో చేర్చారు. ఒకవేళ ఎవరైనా బిడ్డింగ్లో పాల్గొనదలిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కారణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొనలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తన మిత్రులైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ సర్కారు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అమ్మదలుచుకున్న సంస్థను మరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థ గాని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వాలు గాని, ప్రభుత్వాల పరిధిలోని సహకార సంస్థలు గాని దక్కించుకోకుండా 2022లోనే ఖచ్చితమైన నిబంధనలు రూపొందించి ఆ ఏడాది ఏప్రిల్ 19న అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. పై సంస్థలతో పాటు ప్రభుత్వాలు పిఎస్సీల కొనుగోలు బిడ్డింగ్లో పాల్గొనరాదని స్పష్టంగా పేర్కొన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొనకుండా సింగరేణికి ఇప్పుడు ఈ నిబంధనలే అడ్డుగా నిలిచాయి.